20% ఉన్న యువతే డిసైడ్ చేయబోతుంది ఎవరు పార్లమెంట్కి వెళ్ళాలి, ఎవరు అసెంబ్లీకి వెళ్ళాలని. అలాంటి అత్యధిక స్థానాలు ఏలూరు పార్లమెంట్ స్థానం కానీ, ఎవరు వెళ్ళాలి పార్లమెంట్కి అనేది మీరు డిసైడ్ చేయాలి. వందల కోట్లు పెట్టుబడి పెట్టి పార్లమెంట్ లో పడుకునే మాగంటి బాబు గారు లాంటి వాళ్ళు కావాలా ఈ పార్లమెంట్కి వెళ్ళడానికి? రోజున మనకి ఏం చెప్పారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మీరు పోరాటం చేస్తారంటేనే కదా నేను మీ అందరి కోసం ఆ రోజు 2014లో నా సర్వస్వం వదిలేసి మీకోసం అండగా ఉంది. ఆ మాగంటి బాబు గారి మీద నా వ్యక్తిగతంగా గొడవలే ఉంటాయి, నేను వారిని ఒకటే అడిగాను, పార్లమెంట్ లో మాట్లాడాలి కానీ పార్లమెంట్ ని పడుకోవడానికి కాదు కదా పార్లమెంటు. మా ఒక మాట మాట్లాడితే ఆర్గ్యుమెంట్ తీస్తే పార్లమెంట్ స్తంభించిపోవాలి, అలా కదా మీరు ఉండాలి? అలా కాకుండా వెళ్ళిపోయి చేదో జనాని కోసం ఏదో నాటకాలు చేసి మీరు కూర్చోబెట్టి అందరూ తెలుగుదేశం ఎంపీలు అందరూ చాలా చక్కగా కాళ్ళు చేతులు చాపుకుని ఇలా కూర్చున్నారు, అందరు పడుకున్నారు వరుసగా, ఏదో ఆదిశేషుడి మీద పడుకున్నట్టు పడుకున్నారు. ఆ ఫోటోలు మనకి చూసాం మనం, మనకి అలాంటి పార్లమెంటేరియన్స్ పుల్లారావు గారు ఎలాంటి వ్యక్తులు అంటే, మనకి ఏదైనా అవసరమైతే పార్లమెంటుని కుదిపేసేయగలగంత శక్తిమంతుడు ఈయన. ఢిల్లీలో ఈయనకున్న పట్టు కానీ ఈయన స్నేహితులందరూ ఢిల్లీలో మన ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకి బాగా తెలిసిన వాళ్ళు. మనం ఆయన్ని కానీ గెలిపించుకుంటే మనకి రేపు పొద్దున సమస్యలు వస్తే ధైర్యంగా మాట్లాడగలరు. మనకి